ఇంకొక విషయం, ఈ వేళటికి కూడా నేను వస్తూ వస్తూ అడిగి వచ్చాను, ఇసక ఇంకా సిస్టమ్ అయితే అవ్వలేదు. ఈ వేళటికి కూడా ఇసక కోసం మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెడితే అది ఎన్నాళ్ళకి వస్తుందో మీకు తెలీదు. అదే మీ తాపీ మేస్త్రి చెప్తాడు, ఈ ఆన్లైన్లు ఇవన్నీ ఎందుకంటే అప్పారా ఉన్నాడు అక్కడ, అప్పారా కావండి లోడ్ 15,000 గంటలో తీసుకొచ్చేస్తాడు అని. ఇది అందరికీ తెలుసు. దీన్ని సిస్టమైజ్ చేసేటువంటి ప్రయత్నం అన్నారు. తర్వాత వరదలు వచ్చాయన్నారు, తర్వాత కరోనా వచ్చిందన్నారు, ఈవేళటికి కూడా. ఎందుకంటే దీనివల్ల ఓన్లీ అవినీతి కాదు, ఎక్కువ మంది లేబరు ఇన్ అర్బన్ ఏరియాస్, కన్స్ట్రక్షన్ లేబర్, కన్స్ట్రక్షన్ లేబర్ కనుక చేతి నిండా పని మనం ఏర్పాటు చేయగలిగితే ఆల్మోస్ట్ కరోనా నుంచి వచ్చినటువంటి పెద్ద డిఫికల్టీ నుంచి బయటపడిపోయినట్టే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒకటేనండి, అందరూ కలిపి దీంట్లో వాటాదారులు ఉన్నాయండి అంటే ఎందుకో నాకు అది నమ్మబుద్ధి ఎట్లా? నిజంగా అదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పరిపాలన ఇస్తానని అన్నిసార్లు చెప్పడం. అతనికి ఏదో ఒక స్ట్రాంగ్గా ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను, నన్ను ఏమో కరప్ట్ కరప్ట్ లక్ష కోట్లని ఇన్నేళ్ళు ఇది చేసి నన్ను ఫింగర్ చేశారు. ఈవేళ ఖచ్చితంగా నేనే మోస్ట్ ఆనెస్ట్ రూలింగ్ ఇచ్చాను అని అనిపించుకోవాలని ఆయన డైరెక్ట్ స్పీచ్లోనే చెప్పాడు. ఎందుకు జరుగుతుంది ఇది? ఇంకా ఏమి చేయలేని పరిస్థితి వచ్చేసిందా? సీఎం ఏమి పట్టుకోలేని పరిస్థితి వచ్చిందా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది పెద్ద కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన అందిస్తాను అని చెప్పి ఆయన స్వేరింగ్ రోజునే చెప్పడం జరిగింది. పదే పదే అవినీతి నేను ఒప్పుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్ చేశారు, అంతకుముందు ఎంపీ చేశారు, సొంతంగా కాయకష్టం చేసుకుని ఈ పదవిలోకి వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు నడిచారు, నడిచినప్పుడు దారి పొడుగుతా పేదరికం చూశారు, పేదల పాట్లు చూశారు. ఈవేళ ఇది మాత్రం ఏ ఆలోచనతో చేస్తున్నారో తెలియదు, కానీ చాలా కరెక్ట్ ఆలోచన మాత్రం కాదు.